Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. America lo TDP Janasena fight. TDP NRI neta arrest. Telugudesam party NRI vibhaganiki chendina senior naikudu KC Chekuri arrest ayyaru. Dallas police lo ayananu adupuloki teesukunnaru. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డల్లాస్ లో తెలుగు ఎన్ఆర్ఐ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ లో ఆయన దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. డల్లాస్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు December 31st అర్ధరాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. రిడ్జ్ కార్లటన్ ప్రాంతంలో మ్యూజిక్ నైట్ ను నిర్వహించారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇందులో పాల్గొన్నారు. మ్యూజికల్ నైట్ లో పాటల ఎంపికల విషయంలో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పాటలను మాత్రమే సెలెక్ట్ చేయాలంటూ నందమూరి అభిమానులు పట్టుబట్టారు. దీనిని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతిఘటించారు. అదే సమయంలో మధ్యమత్తులో కేసీ చేకూరి పవన్ కళ్యాణ్ అభిమానులపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతిఘటించడంతో గొడవ చోటు చేసుకుంది. ఒకరి పోస్టర్లను ఒకరు చింపేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్2లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ వద్ద పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకుని నిల్చున్నాడంటూ తెలుగుదేశం అభిమానులు ఎద్దేవా చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బాలకృష్ణ అలగాజనం అని తిట్టినప్పటికీ చివరికి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చాడంటూ టీడీపీ సభ్యులు హేళన చేశారు. మ్యూజికల్ నైట్ లో ఏర్పాటు చేసిన చిరంజీవి పవన్ కళ్యాణ్ పోస్టర్లను చించేశారు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఘర్షణ పడే స్థాయికి చేరుకుంది. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఈవెంట్ మేనేజర్లపై కేసీ చేకూరి మధ్యమత్తులో గొడవకు దిగడం వారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈవెంట్ మేనేజర్లు కార్లటన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డల్లాస్ పోలీసులు కేసీ చేకూరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే తానా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.